బంగారం ధర పెరుగుకు బ్రేకులు పడ్డాయి. గత 2 రోజులుగా పెరుగుతూ వచ్చి ఆల్ టైం గరిష్ట స్థాయికి తాకిన పచ్చడి ధర ఈరోజు దిగొచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీయ మార్కెట్లో కూడా బంగారం ధర పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారం ధర తగ్గితే వెండి మాత్రం పైపైకి పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర భారీగా దిగొచ్చింది. శనివారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 2260 పడిపోయింది. దీంతో 51,200కు క్షీణించింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర 260 తగ్గుదల 46,920కు పడిపోయింది. పసిడి ధర తగ్గితే వెండి మాత్రం పైకి కదిలింది. కేజీ వెండి ధర 50 రూపాయలు పెరిగింది. దీంతో 51,950కు ఎగిసింది. పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర దిగొచ్చింది. పసిడి అవున్స్ 0.12% క్షీణించింది. దీంతో బంగారం ధర అవున్స్ కు $1 పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. వెండి ధర అవున్స్ కు 0.60% పెరుగుదలతో $19.07 ఎగిసింది. ఇవి ఈ రోజు బంగారం మార్కెట్ వివరాలు.